లక్ష్మీదేవి ధనానికి అధిష్టాన దేవత మరి అలాంటి లక్ష్మీదేవి అలిగితే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా ఆ దేవి చంచలమైనది ఒకచోట స్థిరంగా నిలవదని అంటూ ఉంటారు ఇది నిజమే లక్ష్మీదేవిని నిలుపుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు అయితే కొందరు ధన ప్రాప్తి కలిగాక దానిని అనేక రకాలుగా దుర్వినియోగం చేయడమే కాక కష్టపడడం కూడా మానేస్తారు మరి అలా చేస్తే లక్ష్మీదేవి ఉంటుందా అలాంటి సమయాల్లోనే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది అసలు ఆమె ఎందుకు అలుగుతుంది అలా అలగకుండా మనం ఏదైనా ఉపాయాలు చేయగలమా దాని గురించే తెలుసుకుందాం లక్ష్మీదేవి అలకకు కారణాలు మంగళవారం నాడు అప్పు తీసుకోకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి అలగడమే కాక ఆ అప్పును మనం తిరిగి ఇవ్వలేనంతగా చేస్తుంది ఇక బుధవారం నాడు కూడా అప్పు ఎక్కువగా ఇస్తే లక్ష్మీదేవి అలగడమే కాక ఆ ఇంటి నుండే వెళ్ళిపోతుంది తామర పువ్వులు బిల్వ పత్రాలు నలపకూడదు ఇంటి ఈశాన్య కోణంలో వంట ఇంటిని నిర్మించకూడదు అలాగే బాత్రూమ్ కూడా కట్టకూడదు పూజాగృహంలో ఎంగిలి అంట్లు అస్సలు ఉండకూడదు పూజాగృహాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇక గోడల మీద అనవసరమైన రాతలు రాయకూడదు బూతులు కానీ చెడు కానీ అసలు రాయకూడదు పాదాన్ని పాదంతో రుద్ది కడగకూడదు చేతితోనే రుద్ది కడుక్కోవాలి అతిథికి మర్యాదలోపం చేయకూడదు గోవుని అనవసరంగా అసలు కొట్టకూడదు సంధ్యా సమయంలో ఇంటిని కానీ వ్యాపార స్థలాన్ని కానీ ఊడ్చే పని చేపట్టకూడదు ఉదయం సాయంత్ర సమయాల్లో కనీసం అగరబత్తి ధూపంతోనైనా దేవతారాధన చేయకుండా ఉంచకూడదు ధూపంతోనైనా దేవతారాధన చేయాలి తులసి చెట్టును అనాధారణ చేయకూడదు సూర్యోదయం తర్వాత కూడా అనవసరంగా నిద్రించకూడదు సోమరితనాన్ని అలవరచుకోకూడదు ఏ ఇంట్లో అయితే కలహాలు తరచుగా జరుగుతూ ఉంటాయో మహిళలు వృద్ధులకు కూడా అనాదరణ జరుగుతూ ఉంటుందో ఆ ఇంటిపైన లక్ష్మీదేవి ఖచ్చితంగా అలుగుతుంది డబ్బులున్నా సరే అవసరం కోసం తీసుకున్న రుణాన్ని తీర్చకుండా ఆలస్యం చేయకూడదు ఇక జోదము లాటరీ లాంటి పనులు అసలే చేయకూడదు మరి ముఖ్యంగా వ్యసనానికి బానిస కాకూడదు ఇవి చూడడానికి చిన్న చిన్న కారణాలుగా కనిపించిన ఇవి తప్పక పాటించవలసిన నియమాలు లేదంటే ఆ లక్ష్మీదేవి అలిగి ఇంటి నుండే వెళ్ళిపోతుంది ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవి అలకకు కారణం కాకూడదనే అనుకుంటారు అప్పుడే మన దగ్గర కలకాలం డబ్బు నిలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి